గారు చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ అని ఉదయాన్నే ప్రేయర్లో పిల్లలందరితోటి ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ నుంచే ప్రతిజ్ఞ చేయిస్తారు. కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ సోదర సోదరి భావం అనేది ఇన్కల్కేట్ అవ్వకపోవడం వల్ల, దాన్ని మన నరనరాల్లో జీర్ణించుకోకపోవడం వల్ల ఇప్పుడు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది అనేది మన చాలా సందర్భాల్లో చాలా మంది వక్తలు మాట్లాడిన దాఖలాలను ఇప్పటి వరకు మనం చూస్తూ వస్తున్నాం. అంటే అది మాటలు, నోటి మాటలు, పేపర్ మీద రాతలకే పరిమితం కాకుండా ఆ భావన అనేది పెంచాలి అంటే ఏ వయసు నుంచి వాళ్ళకి మనం నేర్పిస్తూ ఉండాలి? కుటుంబ వ్యవస్థలో విలువల్ని మనం ఎట్లా పెంపొందిస్తూ రావాలి అంటారు? వాస్తవానికి ఇది పిన్న వయసు, పుట్టిన దగ్గర నుంచే వాళ్ళు మాట్లాడేటప్పుడు తేడా మాట్లాడుతుంటే అక్కయ్యతో అట్లానే మాట్లాడేది, అలా మాట్లాడకూడదు, గౌరవంగా మాట్లాడాలి అని అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తారు. తమ్ముడిని ఇలానైనా అనే చూసేది, ఇలా చూడకూడదు అంటే చాలా మొగ్గగా ఉన్న దగ్గర నుంచే ఆ అనుబంధాన్ని ఒకళ్ళకొకళ్ళకి చెప్పటము అనేది మనకి వైదిక ధర్మంలో ఉంది. కాబట్టి దాంట్లో ఒక పవిత్రతని తల్లిదండ్రులు పుట్టిన దగ్గర నుంచి కల్పిస్తూ ఉండాలి. ఆ బంధంలో ఉండేటటువంటి పవిత్రత ఏంటి, దాని గొప్పతనం ఏమిటి? అందుకనే మీకు చక్కగా చిన్నప్పటి నుంచి పుట్టినరోజులు చేసుకునేటప్పుడు కానీ ఏది చేసినా కూడా అక్కయ్యో చెల్లో రావటము, అట్లా కాస్త నూనె నెత్తి మీద మాలిష్ చేసినట్టుగా కొంచెం రాయటము, ఆ తర్వాత తలంటి స్నానాలు చేయించటము, అంటే ఒకళ్ళకొకళ్ళకు ఉండేటటువంటి అనుబంధం విడదీయరానిది అని మన వైదిక ధర్మము చెప్తోంది. కాబట్టి ఖచ్చితంగా చిన్న వయసు నుంచి వీటిని ఇంకల్గేట్ చేయాలి. ఇప్పుడు కూడా రాఖీ నేను కడితే మా అన్నయ్య ఏదో డబ్బులు ఇస్తాడు అనే ఉద్దేశంతో కట్టకూడదు, లేదు ఈ రాఖీ కట్టడం వల్ల దీనికి నేను ఇది ఇవ్వాల్సి వస్తోంది అని మనస్సులో ఏమాత్రం బాధ లేకుండా సోదరుడు ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే, నాది మా చెల్లెది కాదా, మా చెల్లికి ఉన్నటువంటిది మొత్తం నాది కాదా అనే భావన చిన్న వయసు నుంచి ఉంటే ఎంత గొప్ప దేశం అమ్మా ఈ దేశము. తురుష్కులు ఒక హైందవ రాజ్యం మీదకి దండయాత్ర చేస్తుంటే పక్క దేశం రాజుకి ఈ దేశపు రాణి ఒక రాఖీ పంపిస్తే, ఆ రాఖీ పంపించినందుకు కాను సైన్యంతో వచ్చి ఆ తురుష్క రాజులను ఎదిరించాడు ఆయన. అంటే ఏ సంబంధము లేకపోయినా రాఖీ అనేది ఒక ప్రతీకగా పంపిస్తే చెల్లెలు నేను రక్షించాలి అనే భావన అతనిలో వెలుకెత్తింది. చూడండి, అది ఈ భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి నాడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, నీకు తెలిసిన వాళ్లే కాదు, తెలియని వాళ్ళు ఎవరైనా చేసినా, లేదు తెలియని వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉన్నా వాళ్ళ కూడా రక్ష పొందాలి అని అమ్మాయి ఆడవాళ్ళు అనుకోవాలి, ఇటు మగవాళ్ళు అనుకోవాలి. ఒక్క అన్నా చెల్లెళ్ళకే అని కాదు పూర్తిగా, అది ఖచ్చితంగా వాళ్ళకి నేర్పిస్తుంది. అన్నా చెల్లెళ్ళు అనే బంధము పటిష్టం చేయడానికి రాఖీ ఉపయోగపడుతుంది. కానీ ఇదేదో ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా కట్టేసి కొత్త ఫ్రెండ్స్ రాగానే వెళ్ళిపోయేటటువంటి విధానం కాదు. ఆ సోదర సోదరి ప్రేమ అనేది తుదిశ్వాస దాకా ఉండి తీరాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా మీరు చూసుకోండి, 50 ఏళ్ళు అట్లా దాటిన తర్వాత చెల్లెలు ఇంటికి వస్తుందంటే ఆనందపడిపోతారు. ఆ తర్వాత వాళ్ళకి ఆ బంధాల విలువ తెలుస్తుంది 50-60 దాటిన తర్వాత. ఈ యువరక్తంతో ఉన్నటువంటి వాళ్ళకి దాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆ అనుబంధాల్ని. అది పెద్దవాళ్ళు, పక్కనున్న వాళ్ళు వాళ్ళ యొక్క పవిత్రతని, ఈ బంధం యొక్క పవిత్రతని ఎప్పుడు చెప్తూ దాన్ని చిన్న వయసు నుంచి స్కూళ్లలో కానివ్వండి, ఇది పాఠ్యాంశం కింద కూడా పెట్టచ్చు స్కూల్లో. ఇది కేవలం ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటటువంటిది కాబట్టి ఇది ఏదో ఒక పండగనో ఇంకోటనో కాకుండా సెక్యులర్ భావాలని తీసుకొచ్చి ఆ పోర్షన్ ఉండాలని రుద్దాల్సిన అవసరం లేకుండా అన్నా చెల్లెళ్ల మధ్య ఉండాల్సిన అనుబంధం ఎలాంటిది, నీ దగ్గరకు వచ్చి ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఎలాంటిది, ఇలాంటి విషయాలని చిన్న వయసులో టెక్స్ట్స్లో కూడా చేర్చాలి. ఈ టెక్స్ట్స్లో ఎప్పుడైతే మనం చేరుస్తామో ఆటోమేటిక్గా పిల్లలకి చిన్న వయసు నుంచి ఆ బీజాలు మైండ్లో పడి వాళ్ళు జాగ్రత్తగా జీవిస్తారు. సంతోషం అండి. శ్రీరామ్ వ్యాస్ గారు, ఇందాక మీరు అన్నారు చాలా చక్కటి మేలు జరిగింది ఈసారి కరోనా వల్ల. మార్కెట్ పరంగా చూసుకుంటే చైనా వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం అనేది చాలా వరకు తగ్గింది, ఇండియన్ ప్రోడక్ట్స్కే ఉత్పత్తి దొరుకుతుంది అని. వ్యాస్ గారు, ఎస్ మళ్ళీ వ్యాస్ గారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. నీహారిక గారు, ఎస్ నీహారిక గారు, ఈ రాఖీ సందర్భంగా చూసుకుంటే అంటే ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా సరే మనలో ఆ రిలేషన్షిప్ అనేది ఉంటే డెఫినెట్గా విష్ చేసుకున్నా విష్ చేసుకోకపోయినా కూడా నీహారిక గారు, ఎస్ శర్మ గారు, అమ్మా ఈ ఆన్లైన్ విధానం వల్ల ఇప్పుడు చైనా నుంచి చెప్పండి. అవునమ్మా,
తృప్తి పడాల్సింది ఏంటంటే మీరు అడిగిన దాంట్లో చైనా నుంచి ఏమీ రాకపోవడము అనేది నిజంగా ఆనందించాల్సిన విషయం అమ్మ. మనం ఏ ఉత్పత్తులు అనేది ఆఖరికి మనం కట్టుకుండే రాఖీ కూడా చైనా వాడు పంపించాలా? వాడు వాడేటటువంటి దారం ఏమిటో, ఏం వాడతాడో, దాని పట్ల వాడికి శ్రద్ధేముంటుంది, ఎంతసేపు ఉన్నా ఏది దొరికినా కూడా దాన్ని సొమ్ము చేసుకోవాలని. ఆఖరికి చైనా వాళ్ళు ఎంత దారుణం అయ్యా అంటే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బ్యాన్ చైనా ప్రోడక్ట్స్ అనే మాట ఏదైతే బాగా జనాల మనసులో పాపులర్ అయిందో, ఆ యాడ్స్ను కూడా చైనా వాడే తయారు చేసి ఇండియన్ వీటిల్లో పెట్టడం మొదలుపెట్టాడు. అంటే ప్రతి దాన్ని సొమ్ము చేసుకోవడము, అంటే అందులో ఆర్థిక దృష్టి తప్ప పారమార్థిక దృష్టి తక్కువ ఉంటుంది. ఈ సంప్రదాయాలు, ఈ ఆచారాలు, భారతదేశంలో రెవెన్యూ ఎప్పుడూ భారతదేశంలోనే ఉండాలి. మన సంప్రదాయాలకు సంబంధించినటువంటి పూజా వస్తువులు కానీ, మన సంప్రదాయానికి సంబంధించినటువంటి ఈ రాఖీ లాంటి వస్తువులు కానీ ఏవైనా సరే భారతదేశంలో భారత గడ్డ మీద పవిత్రంగా పుట్టినటువంటివే వాడాలి. వినాయకుళ్ళు కూడా అక్కడికి చైనా నుంచి వస్తున్నారు కాదు, మన దేశంలో ఉన్నటువంటి మన దేశీయమైన మట్టితోటే అది కనుక చేసుకుంటే చాలా విశేషం. అందుకనే మనకి గణపతి కూడా దేశభక్తి ఎలా ఉండాలి అనే విషయము చక్కగా చూపిస్తాడు. శ్రీలంకకి శివలింగాన్ని రావణాసురుడు తీసుకెళ్తుంటే భారతదేశాన్ని దాటి వెళ్ళకూడదు అని ఇక్కడే గోకర్ణంలో ఆత్మలింగ ప్రతిష్ట అయ్యేట చూస్తాడు. కాబట్టి ఎప్పుడు మన దేశానికి ప్రాధాన్యత ఇవ్వాలి, మన దేశంలో వస్తువుల్ని మన దేశంలో మాత్రమే తీసుకొని వాడుకోవాలి తప్ప ఇతరమైనటువంటి చోట్ల కాదు. ఇంకా అమెరికాల్లో అక్కడున్న వాళ్ళు కూడా ఇక్కడి నుంచి కొరియర్ చేయించుకొని ఇక్కడ ఉండేటటువంటి రాఖీల్ని వాళ్ళు కూడా కడితే ఇంకా విశేషం. అదే శర్మ గారు, ఎంత కాదనుకున్నా కానీ ఈసారి డెఫినెట్గా ఈ కరోనా వల్ల మనం అన్ని రకాల పండుగలకి దూరం అయ్యాం. కేవలం హిందువులే కాదు, అన్ని మతాల వారు అన్ని రకాల కార్యక్రమాలని, మతపరమైన కార్యక్రమాలు కనీసం ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థనలు చేసుకునే పరిస్థితులు కూడా ఈసారి లేకపోవడం అనేది నిజంగా దురదృష్టకరమే. దీన్ని మీరు ఎట్లా చెప్తారు? అది ఎప్పుడైనా బాధే అమ్మ. మనకి మన పండగలు అనేటటువంటివి ఆగటము, ఎవరి పండగ అయినా ఎవరి మత విశ్వాసమైనా ఆగటము అనేది బాధాకరమే. కానీ ఒక ఆపత్తు లాంటి సమయం వచ్చింది. ఈ కరోనా అనేటటువంటిది తగ్గాలి అనే విషయం ఆఖరికి శ్రావణ మాసంలో ఇటు నుంచి అటు, ఇదివరకు శ్రావణ శుక్రవారం అనగానే ఇంట్లో ఆడవాళ్ళందరూ పక్కింటికి వెళ్ళటం, అక్కడి నుంచి చక్కగా వాళ్ళు వాయినాలు ఇస్తే తీసుకోవడం, ఈ విధంగా జరుగుతూ ఉండేవి. అవి కూడా ఆగిపోయినాయి. కాకపోతే ఇవి ఆగినా కూడా మంచికే అనే ఉద్దేశంతో, రోగము వ్యాప్తి చెందకుండా ఉండడానికి అనే ఉద్దేశంతో, సంకల్పంలో నేను బాగుండాలి, నా పక్కింటి వాళ్ళు బాగుండాలి, ఎవరికి రోగాలు రాకూడదు అని అనుకుంటూనే ఈ సంవత్సరం దాకా మాత్రము ఆగటం బాధైనా ఆగటములో ఒక శాస్త్రీయత ఉంది కాబట్టి ఆ శాస్త్రీయతని మనందరం అంగీకరించి పరమాత్మని వేడుకోవాలి. అయ్యా, ఇది తొందరగా మానించి దూరం చెయ్యి, మేము చాలా యోగ్యంగా మళ్ళీ భవిష్యత్తులో ఈ కార్యక్రమాలన్నీ చేసుకోగలిగేట్టు మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థన చేయటం ఉత్తమం. ఎస్, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ యాక్ట్రెస్, బీజేపీ లీడర్ మాధవీలత గారు. మాధవీలత గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎస్ మాధవీలత గారు, మనం ఈరోజు రాఖీ గురించి మాట్లాడుకుంటున్నాం. మీకు ఎవరైనా బ్రదర్స్ ఉన్నారా, ఎవరికైనా రాఖీ కట్టారా ఇవాళ? నాకు ఇద్దరు అన్నలు ఉన్నారు, కానీ ఇద్దరు వేరే ప్రాంతాల్లో ఉన్నారు. సో ఒక అన్న కర్ణాటకలో ఉంటారు, ఇంకొక అన్న ఆర్మీలో ఉంటారు. సో నాకు ఎప్పుడు కట్టే అవకాశం ఉండదు. చాలా రేర్ గా వాళ్ళు వచ్చినప్పుడు, చాలా ఆ సందర్భంలో ఉంటే కట్టడం తప్ప, ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచి ఇద్దరు దూరంగానే ఉన్నారు. ఎందుకంటే మాకు గ్యాప్ ఎక్కువ కాబట్టి 10 ఇయర్స్. సో వాళ్ళు జాబ్స్ కి వెళ్ళిపోయారు. అండ్ అప్పుడప్పుడు కొంతమంది అక్క అని కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళు ప్రేమతో కట్టించుకుంటే కట్టడం తప్ప స్వతహాగా బలవంతం చేసి. ఇప్పుడు చాలా మందికి ఒకటి మనం చూస్తుంటాం కాలేజ్ లో గానీ, మనల్ని నేర్పించడం బలవంతంగా రాఖీ కడుతుంటాం. ఐ హేట్ దట్ కల్చర్. మా కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా రాఖీ పండుగ రోజు అబ్బాయిలందరూ దాక్కునే వాళ్ళు. సో నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పేదాన్ని, మీరు కట్టమన్నా నేను కట్టను, ఇది చాలా చండాలం. ఎందుకంటే అక్క తమ్ముడు లేకపోతే అన్న చెల్లెలు అన్న అనుబంధం అన్నది స్వతహాగా మనసులో ఉంచి పుట్టాల్సిన ప్రేమలు. ఎవరినో మనం అవాయిడ్ చేయడానికి కట్టేది కాదు అది. ఆ ప్రేమ ఉండాలి, ఆ బాండింగ్ ఉండాలి, ఆ రక్షణ ఉండాలి ఆ బ్రదర్ అనే పర్సన్ దగ్గర నుంచి. సో అది చాలా ప్రేమతో కట్టుకునేది కాబట్టి రాఖీలు ఎవరికి పడితే వాళ్ళకి కట్టి అవమానించే అంత పనులు నేను చెయ్యను. సో ఎప్పుడన్నా ఎవరో ఒకసారి కొంతమంది అడిగి కట్టించుకునే వాళ్ళు. బట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్. నా చిన్నప్పుడు అన్నలు అప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు కాబట్టి మా అక్క నేను కట్టుకునే వాళ్ళం. అదొక ఆనందం అండి. మా ఇంటికి రాఖీలు వచ్చినప్పుడు మేమిద్దరం
కట్టుకున్న జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. ఓకే, అయితే మాధవి గారు, మీరు ఎంత మోడర్న్ గా ఉన్నా మీరు రిలీజియస్ ఫాలో అవుతారు, మీరు కల్చర్ కి అంతే వాల్యూ ఇస్తూ ఉంటారు, అసలు మీ ఉద్దేశంలో అసలు ఈ రాఖీ రక్షాబంధనం అనేది ఎంత ఇంపార్టెంట్ మీ ఉద్దేశంలో? అండ్ ఇప్పుడున్న పిల్లలకి అసలు ఇది రాఖీ అంటే ఇది మన అక్కకు మన చెల్లికో ఇది కడతాము, అక్కని చెల్లిని మనం ఇలా చూడాలి అని అబ్బాయిలకి చిన్నప్పటి నుంచే నేర్పించడం అనేది ఎంతవరకు అవసరం? కేవలం ఒక్కరోజే అదిగో కట్టింది నువ్వు ఒక గిఫ్ట్ ఏదో ఇచ్చేసే అయిపోయింది ఈ రోజుతో అనేది కాకుండా దాన్ని ఎట్లా నేర్పించాలంటారు మీ ఉద్దేశంలో? నిజమే, బికాజ్ ఎందుకంటే దానికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నేనే. మా ఇంట్లో నేను మా అన్నలకు పనిగట్టుకొని రాఖీ పండుగ రోజు రాఖీ కట్టిన సందర్భాలు వెరీ రేర్. అందుకని చెప్పేసి మా అన్నలు నాకు ప్రొటెక్షన్ గా ఉండరా అంటే దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. డెఫినెట్ గా ఉంటారు, అది బాండింగ్ లో ఉండాలి తప్ప రాఖీ అన్నది కట్టే రోజు మాత్రమే అనుబంధాన్ని గుర్తు చేసుకొని అన్నది కరెక్ట్ కాదు. బ్రదర్ అనేవారు సిస్టర్ కి ఎప్పుడు ఫర్ ఎవర్ టిల్ అంటే కలిసి పుట్టకపోయినా పుట్టిన కొన్ని రోజుల ముందు కొన్ని రోజుల వెనక పుట్టిన రక్త సంబంధం కాబట్టి ఆ బంధం అంటే చనిపోయే వరకు చనిపోయిన తర్వాత కూడా జ్ఞాపకాలలో కూడా మిగిలి ఉండేంత గొప్ప బంధం అది రక్త సంబంధం అనేది. అండ్ ఇది రక్త సంబంధానికే కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎంతో మంది ఇప్పుడు కంటేనే తల్లి కారు, పెంచితే కూడా అనుబంధం అన్నది ఎవరి మధ్యనైనా ఏర్పడొచ్చు. అలాంటి అంటే ఒక బ్రదర్ లాగా ఒక రక్షణ ఇచ్చే ఒక అన్నో ఒక తమ్ముడో ఆ అనుబంధం ఎవరితోనైనా మనకి ఏర్పడే సందర్భం ఉంటుంది. కాబట్టి మేము స్కూల్లో ఉన్నప్పుడు కూడా మాకు చెప్పింది అదే, ఛత్రపతి శివాజీకి రాఖీ కట్టి నా భర్తను చంపొద్దు అని వేడుకున్న సందర్భం కూడా చిన్నప్పుడు టీచర్స్ చెప్పారు. అంటే ఒక ఒక రక్షణ రేఖలాగా, అంటే ఆయన ఆ రాజు కత్తి ఎత్తినప్పుడు ఆ రాఖీ కనిపించి తన భర్తని చంపకూడదు అన్నది ఒక జ్ఞాపకం వస్తుంది అన్న దానికి కట్టారు అన్నది నేను విన్నా, నేను మా స్కూల్లో చెప్పిన స్టోరీ. కాబట్టి ఒక రక్షణ రేఖలాగా ఒక అంటే ఒక ఒక ప్రొటెక్టర్, ఒక రక్షణ దారి మన జీవితాంతం. అంటే ఇప్పుడు సొంత బ్రదర్ కాకపోయినా సరే అన్న లేకపోతే తమ్ముడు అని పిలిచిన కారణంగా ఎప్పుడైనా జీవితంలో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా అండగా నిలబడేంత బలంగా ఉన్న వ్యక్తులకే కట్టాలి తప్ప ఏదో ఈ సందర్భాన్ని గుర్తు చేసుకొని తూతు మంత్రంగా కట్టే రాఖీ అయితే చేసుకోవద్దనే చెప్తాను నేను. Yes. ఎందుకంటే బంధాలకు విలువ ఇవ్వనప్పుడు తాడుకు విలువ ఇచ్చి ఏమీ లాభం లేదు. అది ఈ రోజు జస్ట్ కట్టేసేస్తే అయిపోదు. అందుకని అలాంటి వారు ఈ సందర్భంగా జరుపుకోకపోవడం అన్నది గుడ్. అట్లే నేను ఎప్పుడూ చెప్తాను, ఒక పిల్లలు రేపు పొద్దున భావితరాలకి మంచి పౌరులుగా రావాలంటే పేరెంటింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నీ అక్క నీ చెల్లో నువ్వు ఎప్పుడూ తనని రక్షిస్తూ ఉండాలి, అలాగే బయట ఉన్న వాళ్ళని కూడా నువ్వు అంతే రక్షణగా ఉండాలని అమ్మా నాన్నలు అబ్బాయికి నేర్పించాలి. ఎందుకంటే సొసైటీ రోజు రోజుకి దిగజారిపోతుంది కాబట్టి ఆడవాళ్ళ విషయంలో పేరెంట్స్ అన్న వాళ్ళు ఖచ్చితంగా నేర్పించాలి. ప్రతి ఒక్కటి మన హిందూ సంప్రదాయంలో అసలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విధానాన్ని పిల్లలకి నేర్పించాలని చెప్తాను. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మా నాన్న మాకు అదే నేర్పించారు. ప్రతిది ఒక రాఖీ యొక్క గొప్పతనమే కాదు, ప్రతి ఒక్కటి గడపకు పసుపెందుకు పూస్తారు, మొహాన బొట్టెందుకు పెట్టుకుంటారు, అసలు మన మనకున్న దాని వెనక సైంటిఫికల్ రీజన్స్ ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, వీటిని ఎందుకు ఫాలో అవుతారన్నా బంధాలు విలు విలువలు నేర్పించడానికి ఈ ఈ జనరేషన్ లో అసలు పేరెంట్స్ కే తెలియదు, పిల్లలకి నేర్పిస్తారని నేను చూస్తున్నది. ఎందుకంటే బికాస్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ పేరెంట్స్, వాళ్ళకే తెలియదు వాళ్ళ పిల్లలకి ఏం నేర్పించగలుగుతారు. ఎస్, నిహారిక గారు, ఇప్పుడు అంటే రాఖీ పండుగలో తమ్ముడైనా సరే చిన్నోడైనా వాడు ఏజ్ ఎంత ఉన్నా సరే నేను నీకు రక్షగా ఉంటాను అని రాఖీ కట్టి మనకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు. వాడి దగ్గర ఉన్న 5 రూపాయలు 10 రూపాయలతో ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయినా కొని ఇదిగో నీకు రాఖీ గిఫ్ట్ నేను ఉన్నాను నీకోసం అని ఇచ్చే ఒక స్వీట్ జెస్చర్ అనేది ఉంటుంది ఈ పండుగలో. అసలు మనిషికి మనిషి రక్షణ అనేది ఎలా ఉండాలి? మెయిన్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిలకి సొసైటీలో ఎట్లాంటి రక్షణ కావాలి, అది ఎవరి నుంచి అయినా కానీ మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు ఒక అడ్వకేట్ గా కూడా ఉన్నారు, ఇప్పుడు సొసైటీలో చాలా ఇష్యూస్ ని కూడా మీరు డీల్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో మీ ఉద్దేశంలో ఎట్లాంటి ప్రొటెక్షన్ అనేది కావాలి ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి? బేసిక్ ఒక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రీవియస్ గా చెప్పిన ఎగ్జాంపుల్ లో కూడా అమ్మాయి అబ్బాయికి కట్టడం, అబ్బాయి అమ్మాయికి కట్టడం రాఖీ అనేది, అంటే మనం పురాణాల నుంచి చూసుకున్నప్పటి నుంచి బ్రదర్ సిస్టర్స్ ఏ కాదండి, చాలా సార్లు వాళ్ళకి వెళ్లే ముందు ఆ వైఫ్ కూడా హస్బెండ్స్ కి కట్టేవాళ్ళు క్షేమంగా రావాలనేసి, రైట్? సో అట్ ద సేమ్ టైం చాలా ఆర్గనైజేషన్స్ లో కూడా ఉన్నాయి, సోషల్ పాట్రియాటిక్ ఆర్గనైజేషన్స్ లో కానీ కొన్ని
సోషల్ ఆర్గనైజేషన్స్ లో కూడా ఈ రాఖీ అనేది ఒక యూనో విచ్ కన్సిడర్డ్ టు బి ఫెస్టివల్ టు ప్రమోట్ బ్రదర్హుడ్. ఎగ్జాంపుల్ చూస్తే రాష్ట్ర స్వయం సేవిక సంఘ ఆర్ఎస్ఎస్ లో కూడా సంవత్సరానికి 4 సార్లు వాళ్ళు ఈ రాఖీ ఫెస్టివల్ లాంటిది చేస్తారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ మహారాజ్ బర్త్డే అప్పుడు కానీ లేకపోతే గురు పౌర్ణమి రోజు కానీ రాఖీ రోజు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ జెండా కడతారు, జెండా దగ్గర నుంచి వాళ్ళు కట్టుకుంటారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జెండా వాళ్ళకి రక్ష, వీళ్ళు జెండాకి రక్ష, అందరూ దేశానికి రక్ష అండి. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఎవరికి ఎవరు కడుతున్నారనే ముఖ్యం కాదు, వీఆర్ ప్రొటెక్టింగ్ ఈచ్ అదర్ అని ఒక సెంటిమెంట్ ని పెంచడానికి ఈ ఫెస్టివల్ బేసిక్ గా ప్రమోట్ చేస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చి ఇక్కడ మనము చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో చెప్తాం ఆడవాళ్ళకి కట్టాలి, మీరు ఇలా చూసుకోవాలి చెల్లెలని, లేకపోతే అక్కల్ని ఇలా చూసుకోవాలి, ఇలా గౌరవించాలి అనే ఒక ట్రెడిషన్ ని కానీ తీసుకొస్తే దే ట్రై టు ఇన్కల్కేట్ ద సేమ్ థింగ్ విత్ అదర్ ఫీమేల్స్ ఆల్సో. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రాఖీ కట్టడం, గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది ఇట్స్ అన్ అవుట్కమ్, ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్. కానీ ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం ఆడవాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఎందుకు మీరు రక్షగా ఉండాలి, అసలు మీరు ఆడవాళ్ళని ఏ ఉద్దేశంతో చూడాలి, ట్రీట్ చేయాలి అని చెప్పడం కోసమే ఈ ఫెస్టివల్. మేము చిన్న ఎగ్జాంపుల్ ఇస్తామండి, ప్రతి బుక్ లో మనకు ఒక ప్లెడ్జ్ కూడా ఉంది, ఆల్ ఇండియన్స్ అండ్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. చిన్నప్పటి నుంచి స్కూల్లో ప్రతి ఒక్కరు అప్పుడు చదువుకున్న వాళ్ళందరూ ఆ ప్లెడ్జ్ తీసుకుంటారు. బట్ మెనీ పీపుల్ సమ్ పీపుల్ ఎండ్ అప్ డూయింగ్ పర్టికులర్ క్రైమ్. అంటే ఏంటి, ప్లెడ్జ్ తీసుకున్నారు కదా, రోజు ప్లెడ్జ్ తీసుకుంటున్నారు కదా, అయినా కూడా ఎందుకు అలాంటి క్రైమ్స్ చేస్తున్నారంటే ఆ భావం వాళ్ళు ఇన్కల్కేట్ అవ్వలేదు. జస్ట్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఫర్ సేక్ ఆఫ్ సేయింగ్ ఇట్. సో ఈ రాఖీ కట్టడం కూడా కూడా జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ కట్టడము, లేకపోతే మా చెల్లెలు మాత్రం బాగా చూసుకుంటాం, మిగతా ఆడవాళ్ళని సరిగ్గా నేను మిస్ట్రీట్ చేస్తాను, లేకపోతే గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం ఈ పండగ, అలా చూడకూడదు. దీని తాత్పర్యం పిల్లలకి చెప్పాలి, అట్ ద సేమ్ టైం ఒక జెండర్ ఇంకో జెండర్ ఈక్వల్ ఎలా ఇద్దరు జెండర్స్ ని ఈక్వాలిటీగా చూస్తూ రెస్పెక్ట్ చేసుకోవాలనేది ఈ ఫెస్టివల్ మనం కన్వే చేస్తూ చెప్పాలి. మెజారిటీ ఆఫ్ ద ఫెస్టివల్స్ ఏదర్ హిందూ రిలీజియన్ అయినా అది ఏ రిలీజియన్ అయినా ఒక హ్యుమానిటీని ప్రమోట్ చేసే ఆస్పెక్టే ఉంటుందండి. అది ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా హిందూయిజం అయినా ఒక ఎలిమెంట్ ని ప్రమోట్ చేసినప్పుడు వీ నీడ్ టు హైలైట్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. సో ఈ ఫెస్టివల్ కూడా అలాంటి ముఖ్యమైన మెసేజ్ ని సొసైటీకి ఇస్తుంది అని చెప్పడమే నా ఉద్దేశం.